ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారిని కులం నుంచి వచ్చిన ఒక పెద్ద నాయకుడిగా చూస్తున్నారు. కానీ రంగా గారి స్థాయికి ఎందుకు చేరుకోలేకపోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి రంగా గారి స్థాయిని దాటి కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి కమ్యూనిటీ. మీకు కులం ఉందా? కులం దాటి బయటకు వచ్చి ఎదిగారనుకుంటున్నారు, లేకపోతే కులం అంచులోనే ఇంకా అట్లాగే అక్కడే ఉన్నారా? కులం దాటి ఎదుగుతూ అనేటువంటిది ఒక అభూత కల్పన. కాపు సామాజిక వర్గం నుంచి మద్దతు ఎక్కువ చూశాను, కొంతమేరకు వ్యతిరేకత కొన్ని సందర్భాల్లో చూసినప్పటికీ కూడా నాకు కులం పట్ల. మీరు మాట్లాడితే భగవద్గీత, ఇద్దువలు మాట్లాడితే బూతుత్తు, మీరు మాత్రం కుల భోజనాల్లో కుల వన సమారాధంలో కాపులంతా జనసేన వైపు ఉండాలని మైకులు పగిలిపోయి మాట్లాడతారు. పదేళ్ల యువకుడికి అక్కడ కూర్చున్నటువంటి ఆ 12 ఏళ్ల యువతికి మీరు నా ఆకాంక్ష, మీరు నా టార్గెట్ గా మీకు చెప్తా ఉన్నా. మీరెప్పుడు ఎవరి దగ్గర చెయ్యిలా పెట్టచ్చు, ఇలాగే పెట్టండి. రెడ్లకి ఏదైనా పదవులు వస్తే మొత్తం ముఖ్యమంత్రి రెడ్లకే కట్టబెట్టేస్తున్నాడు, మొత్తం కులాన్ని వెనకేసి తిరుగుతున్నాడని ఎప్పుడైనా ఆలోచించారా? మా తాతల నెత్తులు తాగాల మూతులు వాసన చూడండి అన్నట్టుగా కాపులు ఎంత గొప్ప అంత గొప్ప అని ఎక్కడ చెప్పట్లేదు. అంటే పార్టీ అభివృద్ధి అంటున్నారు, 10 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి, కనీసం నాయకులు లేరు, జిల్లా స్థాయి నాయకులు లేరు, గ్రామస్థాయి కమిటీ లేరు. పోనీ కనీసం నారా లోకేష్ చేసినట్టు 175 కాన్స్టిట్యున్సీలు టచ్ చేసిన పాపాను పోలేదు, ఇంకా పార్టీ ఏ విధంగా అభివృద్ధి చెందుద్ది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు టచ్ అయిన నియోజకవర్గాల్లో పేరుతో సహా స్థానికమైనటువంటి నాయకులు తెలియనటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ. తూర్పుగోదావరి నుంచి ముద్రగడ పద్మనాభం కానీ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి హరిరాం జోగి గారు కానీ, వీళ్ళ లేఖలు చూస్తుంటే జనసేన పార్టీ మీద కాస్త అసంతృప్తి ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తుంది. కంచాలు గరిట్లకే కాపులు పరిమితం అయిపోయి తావిచ్చినటువంటి విధానం కింద ఆయన లేపినటువంటి ఉద్యమం మిగిలిపోయింది తప్ప మరీ ఏకపక్షంగా పవన్ కళ్యాణ్ ఏదో ఆకాశం నుంచి దిగిపడినట్టు మీరు కవర్ డ్రైవ్ చేస్తుంటారు, సిగ్గనిపించట్లేదా? అసలు రైతుల గురించి పట్టించుకోనటువంటి ప్రభుత్వాన్ని పక్కన పెట్టి తన జోబులోంచి సొంత స్వార్థితాన్ని తీసి ఖర్చు పెడుతున్నోడికి మద్దతు ఇవ్వడానికి నాకెందుకు ఉండాలండి సిగ్గు, మాలాంటి వాళ్ళకి ఎందుకు ఉండాలి?